Okay, good evening friends, good evening all of you. Welcome to Mobile Pay. Dear friends, manandariki telusu mana Mobile Pay anedi oka e-commerce application. Ee e-commerce application July 2nd na mana India lo start kavadam jarigindi, launch cheyadam jarigindi. Idi mana 100% Indian application. 100% లీగల్ అప్లికేషన్. ఇందులో ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు, ఎలాంటి రిస్క్ లేదు. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇందులో ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక మంచి కెరియర్ ప్లాన్ డిజైన్ చేసుకునేటటువంటి ఒక అద్భుత అవకాశాన్ని మనకి మొబైల్ పే కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక ఈ కామర్స్ అనే ఒక ట్రెండ్ని క్యాచ్ చేస్తూ, ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక ట్రెండ్ని క్యాచ్ చేస్తూ, ఒక రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనందరికీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఇన్కమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొబైల్ పే అనే అప్లికేషన్లో ఒక 3 మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కామర్స్, సెకండ్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్, థర్డ్ వన్ వచ్చేసి రెఫరల్ మార్కెటింగ్. చూడండి, ఈ 3 రకాల మాడ్యూల్స్ని మన మొబైల్ పే కంపెనీ ఇంటిగ్రేట్ చేసుకొని అడాప్ట్ చేసుకోవడం వలన మనకు ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఈ కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్, రెఫరల్ మార్కెటింగ్. ఈ 3 మాడ్యూల్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే కంప్లీట్గా ఈ కంపెనీ గురించి, దీంట్లో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ స్ట్రక్చర్ గురించి మనకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ క్యాచ్ చేసే విధంగా చూడండి. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఈ కామర్స్ అనే పదాన్ని మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. ఈ మధ్యలో మనం ప్రతి పేపర్లోను, ప్రతి న్యూస్ ఛానల్లోను ప్రతిరోజు కూడా మనం వింటున్నటువంటి పదం ఈ కామర్స్. అసలు ఏంటి సార్ ఈ కామర్స్ అంటే? సింపుల్గా మనందరికి తెలుసు ఆల్రెడీ, ఏదైతే కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఒక కంప్యూటర్ను ఉపయోగించి కానీ, అంటే ఇంటర్నెట్ ఉపయోగించి కానీ, మొబైల్ యాప్ అప్లికేషన్స్ ద్వారా కానీ చేసినట్లయితే దాన్ని ఈ కామర్స్ అంటున్నాం. అంటే సింపుల్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు. ఫిజికల్ ప్రెజెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అక్కడ. అంటే ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ బేస్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఒక గత 10 సంవత్సరాల ముందు ఒక బ్యాంకుకు వెళ్ళి మనం అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నా కానీ, మనము ఆ రోజు ఆ బ్యాంకుకు వెళ్ళి ఒక సేవింగ్స్ ఫామ్ కానీ లేకపోతే విత్డ్రాల్ ఫామ్ కానీ ఫిలప్ చేసి ఆ లైన్లో నిల్చొని అమౌంట్ అతనికి ఇచ్చి డిపాజిట్ చేయడం కానీ, లేకపోతే అక్కడి నుంచి అమౌంట్ తీసుకొని కానీ రావడం జరిగేది. అదేవిధంగా ఒకవేళ మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటే మొబైల్ షాప్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మనం అమౌంట్ అక్కడ పే చేసి, ఫిజికల్గా నోట్లో కాయిన్స్ పే చేసి, అక్కడ స్క్రాచ్ కార్డు తీసుకుని ఒక కాయిన్ తోటి ఆ స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేసి మనం ఆ డిజిట్స్ మన మొబైల్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. అంటే ఫిజికల్గా మనం అక్కడ షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. సేమ్ డిటిహెచ్ రీఛార్జ్ కావాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అక్కడ రీఛార్జ్ చేసుకునేవాళ్ళం ఫిజికల్గా మనం వెళ్ళి. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలనుకుంటే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం లైన్లో నిల్చొని మనకు డబ్బులు పే చేసి రసీదు తీసుకొని వచ్చేవాళ్ళం. ఒక విలేజ్ లెవెల్లో అయితే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఆఫీసర్సే ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పే చేసి రసీదు తీసుకునేవాళ్ళు. అంతా కూడా ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ ఉండేది. అదే కాకుండా ఏదైనా మనం వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు, ఏ వస్తువులైనా కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం సంబంధిత షాప్కి వెళ్ళి లేకపోతే షోరూమ్కి వెళ్ళి లేదంటే ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ మనం ఫిజికల్ వెళ్ళి ఆ వస్తువులు కొనుక్కొని అక్కడ డబ్బులు పే చేసి మనం వచ్చేవాళ్ళం. ఒకవేళ ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, సినిమా టికెట్స్ కానీ ఏవైనా మనం బుక్ చేసుకోవాలనుకుంటే ఆ రైల్వే రిజర్వేషన్ కౌంటర్కు, బస్ రిజర్వేషన్ కౌంటర్కి, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళం. మనం ఒక ఫామ్ నింపి
నేను ఈ పలాన్ డేట్లో ఇక్కడ పోతున్నాను ఫామ్ నింపి అక్కడ మనం ఫిజికల్గా బుక్ చేసుకునే వాళ్ళం. ఇది గత ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు చూసినట్లయితే ఇదంతా కూడా ఫిజికల్ ట్రాన్సాక్షన్ అనేది ఉండేది అంతకుముందు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం ఇదంతా ఒక డిజిటల్ యుగం అయిపోయింది, అంతా కూడా ఎలక్ట్రానిక్, అంతా కూడా ఒక డిజిటల్ రెవల్యూషన్. అదే ఒక ఈ కామర్స్ రెవల్యూషన్. ప్రతి సర్వీస్ కూడా ఆన్లైన్ ద్వారా చేసుకుంటున్నాం, ప్రతి కొనుగోలు ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం, ప్రతి అమ్మకం కూడా ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు మనం చూస్తుండొచ్చు. ఉదాహరణకు మీరు చూసినట్లయితే మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి యూటిలిటీ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, మొబైల్ రీఛార్జెస్ కానీ, డిటిహెచ్ రీఛార్జెస్ కానీ, బస్ టికెట్ బుకింగ్స్ కానీ, ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ కానీ, సినిమా టికెట్ బుకింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు మాదిరిగా మనం అక్కడికి వెళ్ళి ఎవరు చేయట్లేదు, చేసుకోవట్లేదు బుకింగ్. అందరూ కూడా కంప్యూటర్ను అంటే ఇంటర్నెట్ ద్వారా లేదంటే మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎవరి సర్వీసెస్ వాళ్ళు, ఎవరి యూటిలిటీ బిల్ పేమెంట్స్ వాళ్ళు, వాళ్ళ సంబంధించిన మొబైల్ నుంచి వాళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఒక వర్చువల్ షాపింగ్ మాల్స్ అనే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా మనము ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి అమెజాన్ అప్లికేషన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఓయో కావచ్చు, మింత్రా కావచ్చు, బుక్ మై షో అనే అప్లికేషన్ కావచ్చు, మేక్ మై ట్రిప్ అనే ఒక అప్లికేషన్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు కొన్ని వందల కొద్ది అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు గమనించండి ఫ్రెండ్స్, అంటే మనము ఇంతకుముందు ఫిజికల్ గా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఇంట్లో నుంచి, మన మొబైల్లో నుంచి, మన స్మార్ట్ ఫోన్లో నుంచి, మనం ఇంట్లో నుంచి మన వెంటనే ఆ యొక్క బిల్ పేమెంట్స్ సర్వీసెస్ అని పొందడం జరుగుతుంది. ఇదంతా కూడా దీనినే ఈ కామర్స్ అంటున్నాం, ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా కంప్యూటర్ కామర్స్ అని అనడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, అతి త్వరలోనే మన ఇండియాలో ఈ కామర్స్ రెవల్యూషన్ అని రాబోతుంది. ఎలా అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. కానీ అతి త్వరలోనే మ్యాక్సిమం పీపుల్, ఆఫ్ కోర్స్ 70-80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా డిజిటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి విల్లింగ్ చూపిస్తున్నారు. అందుకే మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి అతి కొద్ది రోజుల్లోనే ఇండియా ఈ కామర్స్ రంగంలో, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ లో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో నెంబర్ 1 లేదా నెంబర్ 2 పొజిషన్స్ రీచ్ అవుతుంది అని. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే మన ఇండియా 6th ప్లేస్ లో ఉండడం జరిగింది ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, ఈ కామర్స్ రెవల్యూషన్ లో. అతి కొద్ది రోజుల్లోనే మన ఇండియా 2nd లేదా 1st పొజిషన్ రావడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, మన గవర్నమెంట్ యొక్క ఈ డిజిటలైజేషన్, డిజిటల్ ఇండియా అనే ఒక ప్రాజెక్ట్ స్ఫూర్తిగా మన మొబైల్ పే అప్లికేషన్ కూడా రన్ కావడం జరుగుతుంది. మన ఇండియాని డిజిటల్ ఇండియాగా కన్వర్ట్ చేయడానికి మన మొబైల్ పే తన వంతు సహకారాన్ని అందిస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఈ విధంగా ఒక ఈ కామర్స్ రెవల్యూషన్ లో మన మొబైల్ పే అనేది మనకు వెల్కమ్ చెప్తుంది. మనం అందరం కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రెవల్యూషన్, ఈ యొక్క విప్లవంలో, ఈ యొక్క ఈ కామర్స్ రంగంలో మనం కూడా సక్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు, ఒక లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ పొందవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ కామర్స్ అనే ఒక టెర్మినాలజీ గురించి. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. డియర్ ఫ్రెండ్స్, మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏదైనా, దీన్నే ఇంటిగ్రేట్ మార్కెటింగ్ లేదా టైఅప్పింగ్ ప్రాసెస్, ఒప్పంద ప్రాసెస్ అని కూడా అనడం జరుగుతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఉదాహరణకు మనము డిజిటల్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, ఎన్నో యూజ్ చేస్తున్నాం. చాలా అప్లికేషన్ ద్వారా మనం రీఛార్జ్లు చేసుకుంటున్నాం, షాపింగ్ చేస్తున్నాం, వేరే వేరే సర్వీసెస్ పొందుతున్నాం, యూటిలిటీ బిల్ పేమెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం. ఆ విధంగా చేయడం ద్వారా ఆ యొక్క సర్వీసెస్ నుంచి, ఆ యొక్క సర్వీస్ ప్రొవైడర్ నుంచి వాటికి కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు ముందు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం దానిని అఫిలియేట్ కమిషన్ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక విషయం గమని. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే సిస్టమ్ ద్వారా
మనం ఎన్నో రకాల సర్వీసెస్ వేరే వేరే అప్లికేషన్ ద్వారా పొందినప్పుడు వాటికి కొంత కమిషన్ రావడం జరుగుతుంది. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. సింపుల్ గా మన మొబైల్ పే అప్లికేషన్ కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే మాడ్యూల్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పటి వరకే సుమారు 400 రకాల అప్లికేషన్స్ తోటి టైప్ ప్రాసెస్ అని చేయడం జరిగింది, టైప్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఆల్రెడీ 150 రకాల అప్లికేషన్ మన మొబైల్ పే యాప్ లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఉదాహరణకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఓయో కావచ్చు, మింత్రా కావచ్చు. ఈ విధంగా చెప్పుకున్నాను పోయినట్లయితే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. చాలా మంది మీరు అందరూ కూడా మన మొబైల్ పే యాప్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీరు చూస్తున్నారు చాలా రకాల అప్లికేషన్ మన మొబైల్ పేలో ఉన్నాయి. వీటన్నిటితో కూడా ముందే టైప్ ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఏ విధంగా అంటే ఎవరైనా యూజర్స్, ఎవరైనా కస్టమర్ మన మొబైల్ పే ద్వారా వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్స్ లో కనుక షాపింగ్ చేసినట్లయితే, ఏదైనా పర్చేజ్ చేసినట్లయితే, లేదంటే మన మొబైల్ పే అప్లికేషన్ లో ఉన్నటువంటి రీఛార్జెస్ కానీ లేకపోతే ఏదైనా యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవైనా కానీ సర్వీసెస్ మనం పొందినట్లయితే వాటి ద్వారా మన ఆయా కంపెనీస్కి వచ్చే కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొంత మొత్తంలో మన మొబైల్ పే కంపెనీకి రావడం జరుగుతుంది. దానినే అఫిలియేట్ కమిషన్ అనేది అంటాము. ఆ విధంగా వచ్చినటువంటి ఈ యొక్క అఫిలియేట్ కమిషన్లో నుంచి మన మొబైల్ పే కంపెనీ తన ప్రాఫిట్ కింద 25% తీసుకొని రిమైనింగ్ 75% మన యూజర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఈ కామర్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మన మొబైల్ పే కంపెనీ మనకు ఇన్కమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ మాడ్యూల్ రెఫరల్ మార్కెటింగ్. చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు తెలుసు చాలా చాలా రకాల అప్లికేషన్స్ చాలా రకాల ప్రొడక్ట్స్ మనం చాలా మందికి రెఫర్ చేస్తుంటాం, సజెస్ట్ చేస్తుంటాం మనకు నచ్చినట్లయితే. సేమ్ అదేవిధంగా మీకు ఈ మొబైల్ పే అప్లికేషన్ నచ్చి దీని యొక్క ఈ ప్లానింగ్ కూడా ఇదంతా నచ్చినట్లయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే మీరు ప్రమోట్ చేయొచ్చు, రెఫర్ చేయొచ్చు. ఆ విధంగా అంటే సింపుల్గా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంట, సింపుల్గా చెప్పాలంటే. ఆ విధంగా రెఫర్ చేసినట్లయితే మీకు లైఫ్ టైమ్ ఒక కెరియర్ ప్రోగ్రామ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ పొందేటటువంటి ఒక అద్భుత అవకాశాన్ని మన మొబైల్ పే కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అంటే ఇదో పెద్ద ఏమనుకోదు, సింపుల్గా మీరు ఒక యాప్ని మీ యొక్క రెఫరల్ లింక్ని ఇతరులకు రెఫర్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేయించడం. మీరు ఏ విధంగా అయితే దీని ద్వారా సర్వీసెస్ పొంది మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారో సేమ్ ఇదే ఆపర్చునిటీని ఒక 10 మెంబర్స్కు 20 మెంబర్స్కు మనం రెఫర్ చేయడం. అది సింపుల్ గా ఈ రెఫరల్ మార్కెటింగ్. ఈ మూడు, ఈ కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఈ రెఫరల్ మార్కెటింగ్ అనే మాడ్యూల్స్ ని ఇంటిగ్రేట్ చేసి మనకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీ మన మొబైల్ పే. ఇక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి పర్సన్ శ్రీకృష్ణ చౌదరి గారు, మిస్టర్ శ్రీకృష్ణ చౌదరి. ఇతను ఫౌండర్, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇతను లైక్ ఆఫ్ ఇతనికి చాలా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. ఇది స్టార్టప్ మార్కెటింగ్ లోను, ఈ కామర్స్ సెక్టర్ లోను, ఫైనాన్షియల్ మార్కెటింగ్ లోను, ఫైనాన్షియల్ సెక్టర్ లోను అండ్ రెఫరల్ మార్కెటింగ్ లోను ఒక 30 సంవత్సరాల పైన మంచి వ్యాస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. అదేవిధంగా లైక్ ఆఫ్ ఫైనాన్స్ లిమిటెడ్ కి ఎండిగా చేసినటువంటి పర్సన్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా చేసినటువంటి పర్సన్. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, ఫిడ్సి అంటాం మనం, ఫిడ్సి, FIDSI, ఫిడ్సి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గారు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ICICI ప్రుడెన్షియల్ బెస్ట్ అచీవర్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన మొబైల్ పే కంపెనీ అప్లికేషన్ ఓన్ గా, ఈ యొక్క కంపెనీ ఇతను ఓన్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇతని యొక్క ఓన్ ప్రాజెక్ట్ ఇది, ఇది అతని యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంతేకాకుండా ఈ కంపెనీకి అడ్వైజర్ బోర్డు మెంబర్గా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ పర్సన్ కున్వర్ బ్రిజేష్ సింగ్. ఇతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఒడిశా స్టేట్ గవర్నమెంట్ కి డీజీపీగా చేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇతను లాండ్ ఆర్డర్లోను, నక్సల్ ఏరియాలోను, నక్సల్స్ లోను, క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఇండో చైనా బార్డర్ అండ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీలోను చాలా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్. ఇలాంటి ఒక పర్సన్ మన మొబైల్ పే కంపెనీకి అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉండడం జరిగింది. ఇక ఇంకో పర్సన్ చూసినట్లయితే ప్రొఫెసర్ జగదీష్ కేఎం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ప్రొఫెసర్ జగదీష్ కేఎం. ఇతను ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఇస్రో, ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా చేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క పర్సన్ మన మొబైల్ పే కంపెనీకి వన్ ఆఫ్ ది అడ్వైజర్ బోర్డు మెంబర్గా ఉండడం జరిగింది. ఇతనే కాకుండా వీళ్ళే కాకుండా ఇక ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి,
మన మొబైల్ పే కంపెనీకి అడ్వైజర్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. కానీ అతను తర్వాత అనౌన్స్ చేస్తారు, ఇక కొంచెం టైం తీసుకుంటారు. అతను ఓపెన్ గా ఇంకొక మేబీ ఒక 1 or 2 months లో అతను అనౌన్స్ చేస్తుంది కంపెనీ. విధంగా చూసినట్లయితే ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మన మొబైల్ పే కంపెనీ బ్యాక్ ఎండ్ లో ఉండడం జరిగింది. అదే కాకుండా ఇండియా వైడ్ గా ఒక 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ ని కంపెనీ కోర్ కంపెనీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది. అందులో ఒక ఇండియా వైడ్ గా చూసినట్లయితే ఒక 9 members వరకు కోర్ కంపెనీ మెంబర్స్ ఉన్నారు కంపెనీలో ఇప్పటివరకు. నేషనల్ ప్రమోటర్స్ ఇందులో ఆర్మీలోను నేవీలోను అండ్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. చాలా జెన్యున్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీ మనది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు, మీరు మన మొబైల్ పే కంపెనీ ఎండి పేరు శ్రీకృష్ణ చౌదరి గారు అని కొట్టి మీరు మీరు గూగుల్ సెర్చ్ చేసినట్లయితే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా టోటల్ రావడం జరుగుతుంది. మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు చెప్తున్నాం కదా మన మొబైల్ పే కంపెనీ ఒక ఈ కామర్స్ సెక్టర్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్. అంటే సింపుల్ గా మీరు చూస్తున్నారు ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవి ఓయో కావచ్చు, మింత్రా కావచ్చు, ఈ విధంగా మేక్ మై ట్రిప్ కావచ్చు, బుక్ మై షో కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ఫిజికల్ అప్లికేషన్ కావు, కేవలం అది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. సపోజ్ మీరు ఎక్కడైనా పోయి అమెజాన్ లో ఎక్కడైనా షాప్ ఉందేమో అమెజాన్ షాప్ లో వస్తువులు కొందామంటే ఎక్కడ మీకు షాప్ కనిపించదు ఫిజికల్ గా, అవంతా కూడా వర్చువల్ షాపింగ్ అన్నట్టు. అమెజాన్ అనే ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తుంది ప్రతి సంవత్సరము. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ కూడా ఎక్కడ కూడా ఇది ఫ్లిప్కార్ట్ షాప్ అనేది ఎక్కడ ఫిజికల్ గా షాపులు కనిపించవు, షాపింగ్ మాల్స్ కూడా కనిపించవు. కానీ దాంట్లోకి వెళ్ళి మనం వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మనకు డోర్ డెలివరీ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా దీన్ని వర్చువల్ ప్రాసెస్, వర్చువల్ షాపింగ్ మాల్ అంటున్నాం. మీరు అదేవిధంగా ఇప్పుడు జనరల్గా స్విగ్గీ కానీ జొమాటో కానీ అప్లికేషన్ చూసినట్లయితే వాటికి ఎక్కడ కూడా హోటల్స్ లేవు ఓన్గా. కానీ మనం ఆ యొక్క సాఫ్ట్వేర్లు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టినట్లయితే వితిన్ 15 to 20 minutes లోనే మనకు ఫుడ్ అనేది డెలివరీ కావడం జరుగుతుంది. అదే ఓలా కానీ ఉబెర్ కానీ క్యాబ్స్ వాటికి ఓన్ కార్లు పెట్టి ట్యాక్సీ నడపట్లేదు. కేవలం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇతరులు ఎవరైతే ఆల్రెడీ వెహికల్ ఉంది వాటితోటి ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు అఫిలేటింగ్ ప్రాసెస్ అని, ఆ సిస్టమ్ తోటి వాళ్ళు క్యాబ్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చిన్న సాఫ్ట్వేర్ డిజైన్ చేసే కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీస్ అన్నింటినీ తీసుకొచ్చి మన మొబైల్ పే కంపెనీ ఒకే ప్లాట్ఫామ్ మీద మనకు అందిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన మొబైల్ పే కంపెనీ ఇప్పటివరకు మన ఇండియాలో జరుగుతున్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా డెబిట్ కార్డ్స్ ద్వారా జరుగుతున్నాయి. వీసా కార్డ్స్ కావచ్చు, మాస్టర్ కార్డ్స్ కావచ్చు, మాస్ట్రో కార్డ్స్ కావచ్చు. మనకు తెలుసు ఈ వీసా కానీ మాస్టర్ కానీ మాస్ట్రో ఇవన్నీ కూడా ఫారిన్ పేమెంట్ గేట్వేకి సంబంధించినటువంటి డెబిట్ కార్డ్స్. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ రూపంలో మనం విదేశాలకు పే చేయవలసి వస్తుంది వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డ్స్ ద్వారా. అదే మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాకు చెందినటువంటి రూపే పేమెంట్ గేట్వే ఉంది మనకు తెలుసు, మన ఓన్ పేమెంట్ గేట్వే అది. ఆ యొక్క రూపే పేమెంట్ గేట్వేకి చెందినటువంటి ఒక రూపే డెబిట్ కార్డ్ అనేది మన మొబైల్ పే కంపెనీ ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ 600 rupees ఉంటుంది. ఎందుకు సార్ ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు 600 rupees పే చేయమని చెప్తున్నారు? ఎస్, మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, ఏ బ్యాంకు ఏటీఎం కైనా ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ AMC అంటున్నాం, దాన్ని సర్వీస్ ఛార్జ్ అని కూడా అంటున్నాం, దాన్ని సబ్స్క్రిప్షన్ అని కూడా అంటున్నాం. ఎవ్రీ ఇయర్ కొంత ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మొబైల్ పే కార్డుకి, ఈ మొబైల్ పే కంపెనీ ఇష్యూ చేస్తున్నటువంటి ఈ యొక్క రూపే ప్రీపెయిడ్ కార్డుకి ఎవ్రీ ఇయర్ 120 rupees చొప్పున 5 years కలిపి ఒకేసారి 600 rupees మనం పే చేయవలసి ఉంటుంది. ఒక్కసారి మీరు 600 rupees పే చేసినట్లయితే మళ్ళీ 5 years వరకు ఏ విధమైనటువంటి సర్వీస్ ఛార్జెస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని 600 rupees పే చేసి మనం డెబిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ క్షణం నుంచి ఎప్పుడైనా సరే మనం అవసరం కోసం మొబైల్ పే యాప్లో ఉన్నటువంటి రీఛార్జ్ సర్వీసెస్ కావచ్చు, యూటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, లేదా మొబైల్ పే షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వస్తువులు పర్చేజ్ చేయడం ద్వారా కావచ్చు, లేదంటే మొబైల్ పేలో టైఅప్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే సుమారు
ఇప్పటికే 150 రకాల అప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ అప్లికేషన్ లో కావచ్చు, లేదంటే మన మొబైల్ పే డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగానైనా సరే షాపింగ్ చేసినట్లయితే, ట్రాన్సాక్షన్ చేసినా కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇది బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే కంపెనీ కాదు, మీరు చేస్తున్నటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఖచ్చితంగా మీకు కొంత మోతాదులో కమిషన్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇది 10 పైసలు 5 పైసలు 1 రూపాయి 2 రూపాయలు ఇంతే ఉంటుండొచ్చు, కానీ ఆ ఇండైరెక్ట్ మీ యొక్క టీమ్ మీద మీకు కొన్ని లక్షల్లో ఇన్కమ్ తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మీరున్నారు, మీరు ఒకసారి మీ యొక్క స్పాన్సర్ ద్వారా యాప్ రెఫరల్ లింక్ పంపిస్తే మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 600 రూపీస్ అమౌంట్ యాడ్ చేసుకుని కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఆ కార్డు ఉపయోగించగానే ఎక్కడైనా సరే మీరు నార్మల్గా మోర్ మార్కెట్లో కావచ్చు, బిగ్ బజార్లో కావచ్చు, లేకపోతే ఫెడరల్ బ్యాంకులో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ రూపే కార్డ్స్ ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తున్నదో అక్కడ మనం కార్డు తోటి స్వైపింగ్ చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇప్పుడు మనకు స్వైపింగ్ చేయడానికి ఫిజికల్ కార్డ్స్ ఇప్పుడు మనకు లేవు, ఇంకా 1 మంత్ 1.5 మంత్ టైం పడుతుంది రావడానికి, మీరు గమనించాలి. ఓకే, ఇంకా ఒక 1-1.5 మంత్ టైం పడుతుంది మనకు ఫిజికల్ కార్డ్స్ రావడానికి. అప్పటి వరకు మన కంపెనీ టెంపరీ బేస్ లో వర్చువల్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మనం ఆన్లైన్ లో ఎప్పుడైనా సరే మన ఈ రూపే కార్డ్ ఎక్కడైతే యూజ్ చేసి పేమెంట్ చేస్తామో అక్కడ మనం ఈ కార్డ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లే, మీరు కార్డు ద్వారా చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఖచ్చితమైనటువంటి ఒక కమిషన్, ఒక ఇన్సెంటివ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మీరు మన మొబైల్ పే యాప్ ద్వారా చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఖచ్చితమైనటువంటి ఇన్సెంటివ్ జనరేట్ కావడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మేము కొన్ని సంవత్సరాల నుంచి వేరే వేరే అప్లికేషన్ ద్వారా కొన్ని 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, టర్న్ ఓవర్ చేస్తున్నాం, మాకు ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ అనేది ఎక్కడ రాలేదు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు అవార్డ్స్ రివార్డ్స్ ఓచర్స్ డిస్కౌంట్స్ ఏదో కొంత మాత్రం రావడం జరిగింది, కానీ ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఇన్కమ్స్ అంటున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పాం కదా అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అని, సేమ్ అదే సిస్టమ్ ద్వారా మన మొబైల్ పే కంపెనీ ఆల్రెడీ ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకుని ఉంది ఆయా కంపెనీస్ తోటి, ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ తోటి. ఎప్పుడైతే మనం ఒక యూజరు మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా కానీ, మొబైల్ పే డెబిట్ కార్డు ద్వారా కానీ సర్వీస్ పొందినట్లయితే, లేదా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే, దాని ద్వారా మన మొబైల్ పే కంపెనీకి కొంత అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్ ని కంపెనీ 25% మాత్రమే తన ప్రాఫిట్ కింద తీసుకొని, రిమైనింగ్ 75% యూజర్స్ కి షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ మన మొబైల్ పే కంపెనీకి ఇప్పుడు కార్డు మీద ఉంది ఓన్లీ 1% మాత్రమే కమిషన్ వస్తుంది, అదే కొన్ని అప్లికేషన్ ద్వారా 5%, 10%, 20%, 30% మన మొబైల్ పే షాపింగ్ మాల్ ద్వారా అప్ టు 50% కూడా మన మొబైల్ పే కంపెనీకి మార్జిన్ ఉండడం జరుగుతుంది. మన మొబైల్ పే కంపెనీకి ఎంత మార్జిన్ ఉన్నా మనకు అనవసరం, ఎంత మార్జిన్ ఉన్నా కానీ ఆ వచ్చినటువంటి మార్జిన్ లో 25% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది, రిమైనింగ్ 75% మన యూజర్స్ కి షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు గమనించాలి. చాలా మంది మిమ్మల్ని మార్కెట్ లో అడుగుతారు ఇన్కమ్ ఎలా ఇస్తుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అని. ఈ ఫార్ములా మీరు చెప్పాలి, మనం పొందే సర్వీసెస్ మీద వేరే వేరే అప్లికేషన్ కూడా ఏ విధంగా అయితే అఫిలియేట్ కమిషన్ వస్తుందో, మన మొబైల్ పే అప్లికేషన్ కూడా అదే విధంగా అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్ ఏదైతే ఉందో, అదే ఇతర కంపెనీస్ అయితే అవే ఓన్ గా ప్రాఫిట్ కింద ఉంచుకొని అవే $1,000,000,000 కంపెనీ, $1,000,000,000,000 కంపెనీగా ఎదుగుతున్నాయి. అక్కడ యూజర్స్ ఎప్పుడు కూడా యూజర్స్ గానే ఉండిపోతున్నారు, కానీ మన మొబైల్ పే కంపెనీ తన కంపెనీకి వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్ లో 25% మాత్రం కంపెనీ తీసుకొని 75% యూజర్స్ షేర్ చేస్తూ, ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక మంచి కెరీర్ ఇన్కమ్, మంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక లైఫ్ టైం పొందే విధంగా ఒక చిన్న రెఫరల్ ప్రోగ్రామ్ అనే ఒక బిజినెస్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదొక రెఫరల్ ప్రోగ్రామ్, ఒక చిన్న బిజినెస్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది అర్థం చేసుకోవాలంటే మనం ఏదో డిగ్రీలు పీజీలు చేయాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క బిజినెస్ ప్లాన్ లో ఒక 19 రకాల ఇన్కమ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మన కంపెనీ. ఇందులో ఒక 17 రకాల ఇన్కమ్స్ మన బిజినెస్ ప్లాన్ లో ఎగ్జిస్టింగ్ ఉంటుంది, ఒక 2 రకాల ఇన్కమ్స్ మాత్రమే కంపెనీ యొక్క లాంచింగ్ ఆఫర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 19 రకాల ఇన్కమ్స్ గురించి వివరణ కావాలంటే ఆల్రెడీ మనం క్లియర్గా మన యొక్క ప్రీవియస్ వీడియో 42 మినిట్స్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో,
మొబైల్ పే ఈకామర్స్ రెవల్యూషన్ అనే ఛానల్లో, మొబైల్ పే ఈకామర్స్ రెవల్యూషన్ అనే ఛానల్లో 42 మినిట్స్ ఉంది స్టార్టింగ్లో పెట్టాము ఒక వీడియో. ఆ వీడియోలో అన్ని ఇన్కమ్స్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఇదంతా చెప్పుకోవాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది ఇన్ని ఇన్కమ్స్ చెప్పుకోవాలంటే. నేను ఒక 4-5 ఇన్కమ్స్, మేజర్ ఇన్కమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా నిన్న ఇన్ని ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా నిన్న ఎండి గారు కొన్ని ఇన్కమ్స్ గురించి, ఇప్పుడు 1-2 ఇన్కమ్స్ గురించి దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. దాని గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకుని 600 రూపాయలు పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టైం కార్డులోకి ఎంతైతే అమౌంట్ యాడ్ చేస్తామో అంత మనకు క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ రూపంలో మన మొబైల్ పే కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అప్ టు 5,000, మాక్సిమం లిమిట్ 5,000 వరకే ఇస్తుంది కంపెనీ. ఉదాహరణకి మీరు 600 రూపాయలు పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కార్డులోకి 1,000 రూపాయలు యాడ్ చేసుకున్నారు, కంపెనీ ఎక్స్ట్రా 1,000 రూపాయలు మీకు వ్యాలెట్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే 3,000 రూపాయలు యాడ్ చేసుకున్నారు ఫస్ట్ టైం, కంపెనీ మీకు 3,000 రూపాయలు వ్యాలెట్కి మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు యాడ్ చేసుకున్నారు, కంపెనీ మీకు 5,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది వ్యాలెట్ క్యాష్. ఒకవేళ మీరు 10,000 రూపాయలు యాడ్ చేసుకున్నారు అయినా సరే కంపెనీ మీకు 5,000 రూపాయలు మాత్రమే వ్యాలెట్కి మీకు పాయింట్స్ రూపంలో క్యాష్ ఇస్తుంది. అంటే మాక్సిమం లిమిట్ కంపెనీ ఇచ్చేది 5,000 రూపీస్ వరకు మాత్రమే, 5,000 పాయింట్స్. ఈ మనము ఈ కార్డులోకి యాడ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను మనం ఎక్కడైనా సరే షాపింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. కార్డు వచ్చిన తర్వాత వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు, వర్చువల్ కార్డులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైనా ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యాలెట్కు క్యాష్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది మన మొబైల్ పే కంపెనీ పెట్టినటువంటి ఆన్లైన్ షాపింగ్ మాల్, మొబైల్ పే షాపింగ్ మాల్లో మాత్రమే మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించండి. మన మొబైల్ పే కంపెనీ అతి త్వరలోనే 25 రకాల ప్రొడక్ట్స్ తోటి ఒక షాపింగ్ మాల్ స్టార్ట్ చేయబోతుంది. రాబోయే రోజుల్లో 100,000 రకాల ప్రొడక్ట్స్ కూడా ఇంటిగ్రేట్ చేయబోతుంది ఫ్రెండ్స్, మీరు గమనించాలి. ఈ త్వరలో మనం మొబైల్ పే ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి మొబైల్ పే షాపింగ్ మాల్లో ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మినిమం 1% నుంచి మాక్సిమం 100% వరకు కూడా మనం ఈ యొక్క అమౌంట్ రిడీమ్ చేసుకోవచ్చు. అది ఒక వస్తువుని బట్టి, కేటగిరీని బట్టి మనకు రిడీమ్ ఫెసిలిటీ మనకు ఉంటుంది. మనము ఇంతకుముందు అందరూ కూడా 2,500 లేదా 5,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 2,500 లేదా 5,000 రూపాయలు మన మొబైల్ పే కంపెనీ ఇస్తుందని చెప్పాము. ఫస్ట్ టైం యాడ్ చేసుకున్న దాని మీదనే ఇస్తుందని చెప్పాము. ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్, కంపెనీ నిన్న ఎండి గారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరినీ కూడా గమనించి మీ నుంచి మన యూజర్స్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని కోర్ కమిటీలో బాగా డిస్కస్ చేసి నిన్న ఈవినింగ్ కొన్ని వెసులుబాటు కనిపించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ 5,000 రూపాయలకు రావాలంటే ఒకేసారి మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ ఒక్కదాని మీదనే కాదు, మీరు ఎన్నిసార్లు అయినా డబ్బులు యాడ్ చేసుకోండి. 100, 50, 500, 1,000, 2,000, 3,000, 5,000 ఎన్నిసార్లనే యాడ్ చేసుకోండి. మీకు 5,000 రూపాయలు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పటి వరకు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కంపెనీ 100% ఇస్తుంది. ఉదాహరణకి ఫస్ట్ టైం 600 రూపాయలు పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు 500 రూపాయలు యాడ్ చేసుకున్నారు మీ కార్డులోకి, కంపెనీ 500 రూపాయలు వ్యాలెట్కి క్యాష్ ఇస్తుంది. తర్వాత ఇంకో 2,000 యాడ్ చేసుకున్నారు, మళ్ళీ 2,000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. తర్వాత ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకున్నారు, మళ్ళీ 1,000 రూపాయలు ఇస్తుంది. ఈ విధంగా 5,000 రూపాయలు మీరు యాడ్ చేసుకున్నంత వరకు కూడా కంపెనీ 5,000 రూపాయలు ఇస్తుంది. ఎన్నింటిసార్లు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు మన కార్డుకి, అన్నిసార్లు మనకు కంపెనీ 5,000, మ్యాక్సిమం లిమిట్ 5,000. ఆ 5,000 రూపీస్ని మన మొబైల్ పే షాపింగ్ మాల్లో రీడీమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు అట్లా విధంగా క్యాష్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది లైఫ్ టైం కొనసాగుతుంది ఫ్రెండ్స్, ఇదేదో లిమిటెడ్ పీరియడ్ కాదు, ఇదో లాంచింగ్ ఆఫర్ కాదు, ఇది లైఫ్ టైం. మనము ఈ క్యాష్ పాయింట్స్ అనేది ఎవరు కూడా ఎప్పుడు జీరో కాదు, మనం వాడుతూనే ఉంటాం, అక్కడ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఈ మొబైల్ పే షాపింగ్ మాల్లో కంపెనీ అన్ని తీసుకొచ్చేది కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్ తీసుకొస్తుంది, మన కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ కాదు. అన్ని కూడా గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉండి మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది, మార్కెటింగ్ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మనకు ఈ విధంగా ఇచ్చినటువంటి క్యాష్ పాయింట్స్ ఏదైతుందో దాన్ని రీడీమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు అక్కడ కల్పిస్తుంది.
ఇన్కమ్ గురించి మీరు చాలా క్లారిటీ పొందిన అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక కార్డ్ యాక్టివేట్ బోనస్ అని చెప్పేసి మీకు డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు మనము మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా సరే కార్డు ద్వారా కానీ అప్లికేషన్ ద్వారా కానీ ఎక్కడ ఏ విధంగా సర్వీస్ పొందినా కూడా మనకు కమిషన్ వస్తుంది, అది మన సెల్ఫ్ ఇన్కమ్ అంటున్నాం. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఒక నెలకు 5,000, 10,000, 15,000, 20,000, 50,000 మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్స్ మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ పాయింట్స్ రూపంలోను, నెక్స్ట్ సియూజీ క్లబ్ అచీవ్ క్లబ్ రూపంలోను మనకు అమౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఇన్కమ్స్ మనం తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్, లేదంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి. అదేవిధంగా మనకు ఇన్కమ్ రావడమే కాకుండా మనం కొంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఉదాహరణకి మీరు మన రెఫరల్ కోడ్ ఉపయోగించి మీరు 20 మెంబర్స్ వరకు మీరు రెఫర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీరు ఎక్కువ మందిని కూడా రెఫర్ చేయొచ్చు, ఫస్ట్ లెవెల్లో మాత్రం 20 మెంబర్స్ మాత్రమే కంపెనీ తీసుకుంటుంది మీ యొక్క ఫస్ట్ లెవెల్లో. మీరు చూస్తున్నారు అది మీకు డైరెక్ట్ ఎప్పుల్. ఎవరైనా సరే మన మొబైల్ పే కంపెనీలో ఎంత పెద్ద ఇన్కమ్ తీసుకోవాలన్నా, 2 లక్షలు తీసుకోవాలన్నా, 2 కోట్లు తీసుకోవాలన్నా ఫస్ట్ చేయాల్సింది మీరు ఒకటే ఒక వరకు 20 మెంబర్స్ని మంచి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని రిక్రూట్ చేసుకోవడం. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా రిక్రూట్ చేసినట్లయితే వాళ్ళని ఒకవేళ ఎలిమినేట్ చేయాలంటే ఎలిమినేట్ ప్రాసెస్ కూడా ఉంది, దానికి వచ్చిన ప్రాసెస్ ఉంది. ఎవరైనా అలా ఉండాలంటే అది కూడా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అయితే 20 మెంబర్స్ రెఫర్ చేశారో వాళ్ళు కూడా అదే విధంగా సేమ్ డూప్లికేట్ చేసినట్లయితే రెండో లెవెల్లో మనకి 400 మెంబర్స్ రావడం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో మనకి 8,000 యూజర్స్, ఫోర్త్ లెవెల్లో 1,60,000 యూజర్స్, ఫిఫ్త్ లెవెల్లో 32 లాక్ యూజర్స్ రావడం జరుగుతుంది. ఈ 5 లెవెల్లను కలిపి మనము సియూజీ అంటున్నాం, క్లోజ్ యూజర్ గ్రూప్. ఈ 5 లెవెల్లో జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఈ 5 లెవెల్లో మొత్తం కలిపితే మనకి 33,68,420 యూజర్స్ వస్తారు 100% వర్కౌట్ అయితే. ఈ విధంగా వచ్చినటువంటి ఈ 33,00,000 మంది యూజర్స్ లో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానైనా సరే డెబిట్ కార్డు ద్వారా కావచ్చు, అప్లికేషన్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా సర్వీస్ పొందినా, షాపింగ్ చేసినా, రీఛార్జ్ చేసుకున్నా, కార్డు యూజ్ చేసినా కానీ వాళ్లకు కమిషన్ ఖచ్చితంగా రావడంతో పాటు వాళ్ళ మీద మీకు కూడా కమిషన్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది అఫ్కోర్స్ 1 పైసా, 2 పైసా, 10 పైసలు, 20 రూపాయలు, 20 పైసలు ఆ విధంగానే ఉంటుండొచ్చు, కానీ కొన్ని లక్షల్లో మీకు ఇన్కమ్ వస్తుంది. దాని యొక్క స్టార్ట్స్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న ప్రొజెక్షన్ చెప్తాను, మీరు గమనించండి. మీరు ఎంతమంది యూజర్స్ వచ్చినా కానీ వాళ్ళందరి మీద మన ప్రతి నెల కొన్ని 100లో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు, కానీ యావరేజ్గా ఒక్కొక్క పర్సన్ అతను సంబంధించినటువంటి ఖర్చులు చేసుకోవడం ద్వారా అతని యొక్క రీఛార్జెస్, అతని యొక్క డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, అతని యొక్క షాపింగ్స్ కావచ్చు, అతని యొక్క బిల్ పేమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అతను యూజ్ చేసుకుంటే అతని మీద మనకు ఒక నెల పేరు మీద ఒక 10 రూపాయలే మనకు వచ్చింది అనుకుందాం. కానీ ఓవరాల్గా టీం ఎంత ఉందండి, 33,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరి మీద 10 రూపాయలు వస్తే చాలా ఇన్కమ్, 3.5 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. కానీ అంత పెద్దగా నేను చెప్పట్లేదు డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి. మనకు 33,00,000 మంది యూజర్స్ రాకపోవచ్చేమో, కానీ ఒక 10%గా వచ్చినా కూడా, ఒక 3,00,000 మంది యూజర్స్ వచ్చినా కానీ పర్ మంత్ 33,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ మన మొబైల్ పే కంపెనీలో ఉంది. అఫ్కోర్స్ సార్, 3,00,000 మంది కూడా యూజర్స్ రాకపోవచ్చేమో అనుకుంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, 1,00,000 మంది యూజర్స్ వచ్చారు అనుకుందాం, ఓవరాల్ కలిపి 1,00,000, 1,00,000 మంది యూజర్స్ వచ్చినా కానీ ఒక్కొక్కరి మీద 10 రూపాయలు వచ్చిన ప్రతి నెల మీ ఇన్కమ్ 10,00,000 రూపాయలు ప్రతి నెల ఉంటుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇక్కడ మీరు ఏదో కొత్త ప్రోడక్ట్ ఎవరికి ప్రమోట్ చేయట్లేదు, ఇదేదో పట్టి పట్టి ఎవరిని జాయిన్ చేయించట్లేదు, ఎవరిని కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు. వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరం కోసం వాళ్ళ యొక్క సర్వీస్ పొందడానికి వాళ్ళు రీఛార్జ్లు, వాళ్ళ బస్ టికెట్స్, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ మీద వచ్చినటువంటి కమిషన్లో మన కంపెనీ మనకు కొంత కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్, ఏ ఒక్క పర్సన్ నుంచి రూపాయి ఎక్కువ తీసుకోవట్లేదు, ఏ ఒక్క మర్చెట్కి మన కంపెనీ ఒక రూపాయి తక్కువ ఇవ్వదు. కేవలం ఈ యొక్క సర్వీస్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ సర్వీస్ ఛార్జ్ రూపంలో వచ్చినటువంటి ఈ యొక్క అమౌంట్ ని మన కంపెనీ మనకు షేర్ చేస్తుంది ఫ్రెండ్స్, వెరీ లీగల్ గా, వెరీ జెన్యున్ గా. ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి.
ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టించకుండా, ఎవరితోటి రూపాయి ఎక్కువ పెట్టించుకోకుండా, ఎవరికి రూపాయి తక్కువ ఇవ్వకుండా చాలా జెన్యున్ గా ఉంటూ మనకు ఒక కెరియర్ ప్లాన్ డిజైన్ చేస్తున్నటువంటి కంపెనీ మన మొబైల్ పే కంపెనీ. ఇదే కాకుండా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కార్డ్ ఇన్కమ్ అనేది చెప్పింది, ఇది ప్రీవియస్ స్లైడ్, మీరు గమనించాలి. ఇక్కడ అప్డేట్స్ అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటివరకు మనము ఎంతమందిని అయితే జాయిన్ చేస్తామో మన టీంలో, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఎంతమంది అయినా యూజర్స్ రాని ప్రతి ఒక్కరి మీద మినిమం 5 రూపాయలు మన కార్డ్ యాక్టివేషన్ బోనస్ తీసుకోవచ్చు. అదేవిధంగా 5వ లెవెల్లో నుంచి 35 రూపాయలు కూడా తీసుకోవచ్చు. అయితే దానికి ఒక చిన్న కండిషన్ ఉందని మీరు గమనించాలి. మీరు 5 లెవెల్లో నుంచి ఒక్కొక్కరి నుంచి 5 రూపీస్ కామన్ అనేది తీసుకుంటారు. మనం కార్డు 600 రూపాయలు పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో మనము అమౌంట్ యాడ్ చేసుకుంటే, అయితే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కండిషన్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ టైం మాత్రం మినిమం 500 నుంచి 2500 రూపాయలు మనం యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేసుకుంటేనే అన్ని లెవెల్ మీద ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క పర్సన్ నుంచి 5 రూపాయలు రావడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం 2500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మనకు 5వ లెవెల్ మీద 35 రూపాయలు ఒక్కొక్క పర్సన్ మీద నుంచి మనకు రావడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్చువల్ కార్డ్ ప్రాసెస్ ద్వారా అందరు కూడా ఒకేసారి 2500 రూపాయలు 5000 రూపాయలు యాడ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్న ఈవినింగ్ మనకు ఎండి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే 600 రూపీస్ పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు అయినా యాడ్ చేసుకోలేండి, ఒకసారి 100, 200, 500, 1000 ఎంతైనా యాడ్ చేసుకోండి, ఎన్నిసార్లు యాడ్ చేసుకున్నా కూడా వాళ్ళు మినిమం ఒక ఫస్ట్ ఫోర్ ట్రాన్సాక్షన్స్ లో 2500 క్రాస్ కావాలి. ఏది రేపు మన కార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోర్ ట్రాన్సాక్షన్స్, ఒకసారి సపోజ్ 500 యాడ్ చేశారు, తర్వాత ఒక 1000 రూపాయలు, తర్వాత 1500 అట్లా యాడ్ చేసి 2500 క్రాస్ కావాలి 4 ట్రాన్సాక్షన్స్లో. ఒకవేళ ఆ 4 ట్రాన్సాక్షన్స్ కూడా 2500 రీచ్ కాలేదు అంటే మీకు 5వ లెవెల్ మీద 35 రూపాయలు రావు ఒక్కొక్క పర్సన్ నుంచి, కేవలం 5 రూపాయలే రావడం జరుగుతుంది. ఇక తర్వాత ఏ విధమైనటువంటి ఆప్షన్ లేదు తర్వాత, ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మీకు 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్ చూసినట్లయితే 100% 20-20 డూప్లికేషన్ అయినట్లయితే 5వ లెవెల్లో 32 లక్షల మంది వస్తారు ఒక్క లెవెల్లోనే. ఒక్కొక్కరి మీద 5 రూపాయలు వస్తే 32 లక్షలు అవుతుంది. సరే ఒక 100,000 మంది యూజర్సే వచ్చారు అనుకుందాం మినిమం. ఒక్కొక్కరి మీద 5 రూపాయలు వచ్చినట్లయితే 500,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది అనుకుందాం 5వ లెవెల్లో. అదే ఒక్కొక్కరి మీద 35 రూపాయలు వస్తే 35 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అంటే ఇన్కమ్ అనేది చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఒక ట్రాన్సాక్షనే 2500, ఒకసారే 2500 యాడ్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే ఒకసారి 200, తర్వాత 500, తర్వాత 1000, ఆ విధంగా ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్లో మీరు 2500 క్రాస్ అయ్యే విధంగా చూసుకోండి. ఆ విధంగా అయితే మీకు ఫస్ట్ 4 లెవెల్ల నుంచి ఒక్కొక్కరి నుంచి 5 రూపాయలు రావడంతో పాటు 5వ లెవెల్ మీద 35 రూపాయలు రావడం జరుగుతుంది. అదే కంపెనీ ఇచ్చేటటువంటి ఇన్స్టెంట్ క్యాష్, దానికి 4 లిమిట్ ఏం లేదు, ఎన్నిసార్లైనా మీరు ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవచ్చు. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు, 8 సార్లు అని 5000 వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకుంటే కంపెనీ అప్పటి వరకు మీకు ఇస్తూనే ఉంటుంది మనీ బ్యాక్ అనేది, మీకు 5000 వచ్చేంత వరకు ఇస్తూనే ఉంటుంది ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క అప్డేట్ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి దీన్ని యూజ్ చేసుకుని మీరు మీ యొక్క బిజినెస్ ను ఫాస్ట్ అప్ చేసుకోండి. ఏ విధంగా, ఎవరైనా యూజర్ను జాయిన్ చేయించండి, జాయిన్ చేసి 600 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 200, 500, 500 యాడ్ చేయించండి, 500, 1000 యాడ్ చేయించేస్తే అతను తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మన దాంట్లో సర్వీసెస్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి సాఫ్ట్వేర్ అనేది కొంచెం సపోర్ట్ చేయట్లేదు, సర్వర్ అనేది సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒక 500, 1000 రూపాయలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు మనకు సర్వీసెస్ ఓకే అయిన తర్వాత, లేకపోతే మనకు ఫిజికల్ కార్డు మన ఒరిజినల్ కార్డ్స్ వచ్చిన తర్వాత అప్పుడే యాడ్ చేసుకుని ఎక్కువ అమౌంట్, నో ప్రాబ్లం. టైం లిమిట్ అంటూ ఏమి లేదు. మీరు ఫస్ట్ చేసేటటువంటి 4 సార్లు యాడింగ్ అనేది 2500 క్రాస్ కావాలి, అదొకటి లిమిట్ మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక ఎవరైనా సరే అతి చేసి ఒకసారి 100, 200, 300, 400 చేసి అండ్ ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్ కూడా 2500 రీచ్ కాలేదా, గతం వాళ్ళకి ఏ విధమైనటువంటి కార్డు కమిషన్ అనేది ఇన్కమ్ రాదు. దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ కూడా లేదు. ఎండి సార్ నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలియజేసినా లేదా టెస్ట్ చేసినా ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, మరి 4వ సారి కూడా చేసారంటే అతను ఇంటెన్షనల్ గా కావాలని చేసినట్టుగా కంపెనీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతనికి ఇక మళ్ళీ 35 రూపాయలు 5వ లెవెల్ తీసుకున్నటువంటి అవకాశం ఉండదు. డియర్ ఫ్రెండ్స్,
ఈ ఒక్క పాయింట్ ఎంతసేపు డిస్కస్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతిరోజు నేను చెప్పినటువంటి పాయింట్ దానికి ఎడిక్ట్ అయి ఉన్నారు మీరందరూ కూడా. మీరు మీ అంతా మీ యొక్క టీం కూడా ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఎడ్యుకేట్ చేయాలి. గమనించండి ఫ్రెండ్స్. ఇంకా ఇదే కాకుండా ఫ్రెండ్స్ మీరు చూడండి, మీకు ఐదో లెవెల్లో మొత్తం ఓవరాల్ గా 100,000 టీం అయినా కూడా ఐదో లెవెల్ 100,000 మంది యూజర్స్ వచ్చినట్లయితే ఒక్కొక్కరి మీద 35 రూపాయలు వచ్చిన కూడా 35 లక్షల రూపాయలు ఈ ఇన్కమే తీసుకోవడం జరుగుతుంది. ఏది వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం వేరు, దాని మీద వచ్చే కమిషన్స్ వేరు, వాళ్ళు షాపింగ్ చేస్తే వచ్చే కమిషన్ వేరు, వాళ్ళు డెబిట్ కార్డ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ మీద వచ్చే కమిషన్స్ వేరు. అవి కాకుండా ఓన్లీ కార్డు యాక్టివేట్ చేసుకున్నందుకు వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద 5 రూపాయలు రావడంతో పాటు ఐదో లెవెల్ నుంచి ఒక్కొక్కరి మీద 35 రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది. ఇన్కమ్ చాలా హ్యూజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, మీరు గమనించండి. అంతేకాకుండా మన మొబైల్ పే కంపెనీలో క్లబ్స్ అనేది ఉండడం జరిగింది. 4 రకాల క్లబ్లు, ఒకటి ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్ ఎక్స్ప్రెస్ క్లబ్, 2 సూపర్ ఎక్స్ప్రెస్ క్లబ్, 3 ఫాస్ట్ క్లబ్, 4 సూపర్ ఫాస్ట్ క్లబ్. ఈ 4 రకాల క్లబ్లు అనేది మన మొబైల్ పే కంపెనీలో ఉండడం జరిగింది. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా మీరు చూడండి, పది ఎవరైనా సరే జాయిన్ అయిన డేట్ నుంచి 15 రోజుల లోపల ఒక 10 మెంబర్స్ ని జాయిన్ చేసి వాళ్ళకు కార్డు రిజిస్ట్రేషన్ చేయించాలి. దట్స్ ఎనఫ్. మీరు ఎక్స్ప్రెస్ కార్డ్ మెంబర్కి ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్కి అచీవ్ అయినట్టు. మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 45 డేస్ లో సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ కనుక వచ్చినట్టయితే, ఈ సెకండ్ లెవెల్ మీరు చేయరు, మీరు ఫస్ట్ లెవెల్ 15 మందిలో 20 మందిలో రెఫర్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు 15 10 20 వాళ్ళు చెప్పడం చేయడం ద్వారా మీకు సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా సెకండ్ లెవెల్ ఎప్పుడైతే 100 మెంబర్స్ కార్డు యూజర్స్ వస్తారో అప్పుడు మిమ్మల్ని కంపెనీ సూపర్ ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్ అంటుంది. థర్డ్ లెవెల్లో 1000 మెంబర్స్ వచ్చినట్లయితే కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ క్లబ్ మెంబర్గా గుర్తిస్తుంది. ఫోర్త్ లెవెల్లో 10,000 యూజర్స్ వచ్చినట్లయితే, యాక్చువల్గా ఫోర్త్ లెవెల్ కంప్లీట్గా ఫిల్అప్ అయితే 1,60,000 యూజర్స్ వస్తారు జనరల్గా అయితే, కానీ కంపెనీ ఏమంటుంది 10,000 యూజర్స్ వస్తే చాలు మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ క్లబ్ మెంబర్ అంటుంది. ఏంటి సార్ ఈ క్లబ్ మెంబర్ కంటే చాలా అద్భుతమైన ఇన్కమ్, మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ క్లబ్ కనుక మీరు ఎలిజిబుల్ అయినట్లయితే లైఫ్ టైమ్ మీకు ఈ క్లబ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఉదాహరణకి మీరు జాయిన్ అయ్యి కంపెనీలో 15 రోజుల లోపల 10 మెంబర్స్ మీరు రెఫర్ చేసి కార్డు రిజిస్ట్రేషన్ చేయించారు, జస్ట్ ఇనఫ్. వాళ్ళ కార్డు వాడి రావడం తర్వాత సంగతి, వాళ్ళ కార్డులు ఇప్పించారు, రిజిస్ట్రేషన్ చేయించారు, దట్స్ ఇనఫ్. అప్పుడు మీరు కంపెనీ ఎక్స్ప్రెస్ క్లబ్ మెంబర్ అంటుంది. కంపెనీకి ఇండియా వైడ్ గా ఆ నెలలో ఎన్ని కార్డులు అయితే యాక్టివేట్ అవుతున్నాయో ప్రతి కార్డు నుంచి కూడా 11 రూపాయలు చొప్పున తీసి పక్కన పెట్టి ఎంతమంది ఎక్స్ప్రెస్ కార్డ్ మెంబర్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ చేస్తుంది. ఈ విధంగా ఒక నెల కాదు ఫ్రెండ్స్, మీరు ఈ క్లబ్ లో ఉన్నంత కాలము కంపెనీ అనేది పే చేస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, ఎవ్రీ మంత్ ఇస్తుంది ఇన్కమ్. ఆల్రెడీ మన జూలై నెలలో లాస్ట్ 2 డేస్, జూలై 30-31 2 డేస్లోనే కార్డు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 డేస్లో ఆల్రెడీ 213 మంది ఈ ఫస్ట్ క్లబ్కు అచీవ్ కావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా 265 రూపాయలు ఒక్కొక్కరికి క్లబ్ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరిగింది. మీకు తెలుసు ఫ్రెండ్స్, ఆ 2 రోజుల టైంలో కూడా ఒక హాఫ్ డే వరకు సర్వర్ పనిచేయలేదు, రిమైనింగ్ కూడా చాలా ఇష్యూస్ రావడం జరిగింది. అయినా సరే 213 మంది ఈ ఎక్స్ప్రెస్ క్లబ్కి అచీవ్ కావడం జరిగింది. వాళ్ళకి 265 రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్ రేపు 7వ తారీఖు నాడు తీసుకో, యాక్చువల్ అయితే ఎవ్రీ మంత్ 15th వస్తుంది కానీ ఈసారి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు మీరు తీసుకోబోతున్నారు 265 రూపాయలు ప్రతి ఒక్కరు. ఇది ఇప్పుడే కాదు, ఇక ఈ మంత్ ఎగ్జాంపుల్, ఈ మంత్ లో ఎక్కువ కార్డు యాక్టివేట్ అవుతున్నాయి ఇండియా వైడ్ గా, వాటి మీద ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు గమనించండి, ఎవ్రీ మంత్ వస్తుంది కదా. మీరు ఆల్రెడీ ఇప్పుడు అచీవ్ అయిన వాళ్ళు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎవ్రీ మంత్ వస్తుంది ఆటోమేటిక్ గా. మీరు కనుక సెకండ్ క్లబ్ అచీవ్ అయితే ఈ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇండియా వైడ్ గా చూసినట్టయితే సెకండ్ క్లబ్ కి 2 మాత్రమే అచీవ్ కావడం జరిగింది. మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి హార్డ్ వర్క్ తోటి, మీ అందరి కృషి తోటి ఇందులో ఆ 2లో నేను కూడా ఉండడం జరిగింది ఒకరిగా. మీకు తెలుసు ఫ్రెండ్స్, నైట్ ఎండి గారు అనౌన్స్ చేయడం జరిగింది, ఆ 2లో మొత్తం కంపెనీకి సెకండ్ క్లబ్ ఇన్కమ్ 61,000 చిల్లర వచ్చినట్లయితే ఆ 2కి ఈక్వల్ గా షేర్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 30,780 రూపాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గమనించండి, ఈ ఇన్కమ్ కూడా రేపు 7వ తారీఖు నాడు క్లబ్ ఇన్కమ్ తీసుకోబోతున్నాం. కంపెనీలో ఇప్పటికీ 3rd క్లబ్ అంటే ఫాస్ట్ క్లబ్ కానీ సూపర్ ఫాస్ట్ క్లబ్ కానీ ఎవరు కూడా అచీవ్ కాలేదు. ఈ ఇన్కమ్ కంపెనీ తీసుకోవచ్చు కానీ కంపెనీ తీసుకోకుండా కంపెనీ రిజర్వ్ లో ఉంచింది. నెక్స్ట్ మంత్ ఎవరైతే అచీవ్ అవుతారో, ఎంతమంది అచీవ్ అవుతారో వాళ్ళకే ఇది రిజర్వ్ లో ఉంచింది ఫ్రెండ్స్. మీరు గమనించండి, ఇది కూడా ఒక అప్డేట్, నిన్న చెప్పినటువంటి ఒక అప్డేట్.
థర్డ్ క్లబ్ కి యాక్చువల్లీ జూలై ఆ 2 డేస్ లో 5000 కార్డ్స్ యాక్టివేట్ కావడం జరిగింది. 5000 అయితే ప్రతి కార్డు నుంచి కూడా థర్డ్ క్లబ్ కోసం 13 రూపాయలు, ఫోర్త్ క్లబ్ కోసం 14 రూపాయలు చొప్పున ప్రతి కార్డు నుంచి తీసి పక్కన పెట్టింది కదా. ఈ ఇన్కమ్ కంపెనీ తీసుకోకుండా అలానే ఆ క్లబ్ కోసం రిజర్వ్ లో ఉంచింది. నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఆగస్ట్ మంత్ లో ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఈ ఇన్కమ్ కూడా కలిపి షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి డెసిషన్ ఇది, మీరు గమనించండి ఫ్రెండ్స్. కంపెనీ ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోవడానికి ఆలోచన లేదు. మీరు చూడండి, యూజర్స్ కి ఇస్తున్న అమౌంట్ ఖచ్చితంగా ఏదో విధంగా యూజర్స్ కే స్పెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి, కంపెనీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ థర్డ్ క్లబ్ ఫోర్త్ క్లబ్ ఈ మంత్ ఎవరు అచీవ్ కాలేదు కాబట్టి కంపెనీ తీసుకోవచ్చు. కానీ కంపెనీ మనకు స్టార్టింగ్ లో ప్రామిస్ చేయడం జరిగింది 25% మాత్రమే కంపెనీ తీసుకొని 75% ఏదో విధంగా యూజర్స్ కి షేర్ చేస్తామని చెప్తుంది. అదే క్రైటీరియాకు కట్టుబడి ఉండి ఆ అమౌంట్ యూజర్స్ కోసమే రిజర్వ్ లో పెట్టింది ఫ్రెండ్స్. మీరు గమనించండి, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం, దాంట్లోనే మనం మంచి హైట్స్ తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు గమనించండి, ఈ విధంగా ఒకసారి క్లబ్ అచీవ్ అయితే ప్రతి కార్డు మీద వచ్చినటువంటి ఇన్కమే కాకుండా కంపెనీకి ఇండియా వైడ్గా జరిగినటువంటి టర్న్ ఓవర్ నుంచి కూడా 2% తీసి పక్కన పెట్టి, కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో 2% తీసి పక్కన పెట్టి ఒక్కొక్క క్లబ్ కి 0.5% తీసి వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది ప్రతి నెల. సపోజ్ మీరు ఫస్ట్ క్లబ్ అచీవ్ అయ్యారు, ఈ నెల ఫస్ట్ క్లబ్ ఇన్కమ్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ మీరు సెకండ్ క్లబ్ అచీవ్ అయ్యారు అనుకోండి, ఓన్లీ సెకండ్ క్లబ్ ఇన్కమే రావడం జరుగుతుంది, ఫస్ట్ క్లబ్ ఇన్కమ్ రాదు. అంటే మీరు ఫోర్త్ క్లబ్ అచీవ్ అయ్యారు అనుకోండి, ఈ ఫస్ట్ 3 క్లబ్స్ ఇన్కమ్ రావు, ఫోర్త్ క్లబ్ ఇన్కమే లైఫ్ టైం వస్తుంది మీకు. మీరు గమనించండి, ఎవ్రీ మంత్ వస్తుంది ఫోర్త్ క్లబ్ ఇన్కమ్, చాలా హ్యూజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ నెల మీరు ట్రై చేయండి, థర్డ్ క్లబ్ ఫోర్త్ క్లబ్ మీరు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే, అఫ్కోర్స్ ఫోర్త్ క్లబ్ అంటే కొంచెం కష్టమైనప్పటికీ థర్డ్ క్లబ్ మాత్రం మీరు రీచ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం సీరియస్ గా డిజైన్ చేసుకుని మంచి పర్సన్స్ ని కొంచెం ఎఫర్ట్ పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా మూడో క్లబ్ అనేది రీచ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా రీచ్ అయితే నా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే సెకండ్ క్లబ్ కే ఇద్దరు అచీవ్ అయితే ఆల్మోస్ట్ 30,000 రూపాయలు పర్ పర్సన్ రావడం జరిగింది. థర్డ్ క్లబ్ కనుక ఎవరైనా రీఛార్జ్ అయితే 1 లక్ ప్లస్ మినిమం 100,000 రూపాయల పైన ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ క్లబ్ ఇన్కమే, మీకు కార్డ్ యాక్టివేషన్ మీద వచ్చే ఇన్కమ్ వేరు, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే ఇన్కమ్ వేరు, వాళ్ళు రీఛార్జ్ అవన్నీ షాపింగ్ల మీద వచ్చే ఇన్కమ్ వేరు. అది కాకుండా ఓన్లీ క్లబ్ ఇన్కమే. ఒక్కసారి మీకు మూడో క్లబ్ అచీవ్ అయితే లైఫ్ టైం కూడా ఆ క్లబ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఫోర్త్ క్లబ్ అచీవ్ అయినంత వరకు ఆ ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి కనుక మీరు ఫోర్త్ క్లబ్ అచీవ్ అయినట్లయితే ఇక మీకు లైఫ్ టైం ఈ ఫోర్త్ క్లబ్ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి ఫ్రెండ్స్, వీటన్నిటి కూడా టైం లిమిట్ ఉంది. మీరు చూసాము ఫోర్త్ క్లబ్ కావాలంటే 150 డేస్ అని చెప్పాం కదా, కానీ మన కంపెనీలో ఒకటి టైం లిమిట్ లేకుండా ఒక క్లబ్ ఉండడం జరిగింది, దాన్ని లైఫ్ టైం క్లబ్ అంటున్నాం. మనకు 5 లెవెల్లో 100% టీమ్ డూప్లికేషన్ జరిగితే 32 లక్షల మంది యూజర్స్ వస్తారు జనరల్గా అయితే. కానీ మన కంపెనీ ఏమంటుందంటే 32 లక్షల మంది యూజర్స్ రాకపోవచ్చేమో, కనీసం 1 లక్ష మంది యూజర్స్ డెబిట్ కార్డు తీసుకుని యాక్టివ్ ఉన్నట్లయితే, డెబిట్ కార్డు రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే కంపెనీ మిమ్మల్ని లైఫ్ టైం క్లబ్ మెంబర్గా అచీవర్గా గుర్తించి 17 లక్షల రూపాయల హౌస్ ఫండ్, 9 లక్షల రూపాయల కార్ ఫండ్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 24 లక్షల రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇది లైఫ్ టైం క్లబ్ అచీవ్ అయితే కంపెనీ రివార్డు ఇస్తుంది కదా 24 లక్షల రూపాయలు, ఇది ఇచ్చిన తర్వాత మరి ఫోర్త్ క్లబ్ ఇంతకుముందు ఎవ్రీ మంత్ వస్తుందా, ఇన్కమ్ వస్తుందా? అంటే వస్తుంది ఫ్రెండ్స్. అది క్లబ్ ఇన్కమ్ అది రెగ్యులర్ గా రన్ అవుతుంది ఎవ్రీ మంత్. అది రావడంతో పాటు ఇది 1 టైం మాత్రమే రావడం జరుగుతుంది, ఈ 100,000 రూపాయలు 100,000 టీమ్ అయిన తర్వాత 24 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఏ ఇన్కమ్ తీసుకోవాలన్నా మీరు చేయాల్సింది ఒక్కటే ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అనేది మీరు మంచిగా బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కానీ మీ యొక్క టీమ్ మెంబర్స్ కానీ చేసే ఖర్చులో నుంచి కంపెనీ ఆదాయం ఇస్తుందని చెప్పాం కదా, మీరు కానీ మీ యొక్క టీమ్ మెంబర్స్ వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళు చేసే షాపింగ్ లో నుంచి మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. కానీ ఇప్పుడు ఒక ఇన్కమ్ చెప్తున్నాను, ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్, ఓన్లీ ఎక్స్క్లూజివ్, మనం ఇప్పటి వరకు నాకు తెలిసి మన మొబైల్ పే కంపెనీ మాత్రమే పెట్టింది అనుకుంటున్నాను. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైనా సరే మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, మినిమం 500 రూపాయలు అయితే చాలు వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 500 నుంచి 5 లక్షల వరకు ఎట్ ఏ టైం ఎంతైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అనేది చేసుకోవచ్చు. మన టీమ్ మెంబర్స్ లో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, చేసుకున్న ప్రతిసారి మనకు 1 రూపాయి కమిషన్ జనరేట్ అవుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, సపోజ్ మీ టీంలో 1 లక్ష మంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక నెలకు ఒక్కసారి మాత్రమే అమౌంట్ విత్డ్రా చేసుకున్నా కూడా మన కంపెనీలో
ఒక 1,000 రూపాయలు 10,000 20,000 100,000 ఎంతో కొంత ఒకసారి విత్డ్రా చేసుకున్నా కూడా 1 రూపాయి మనకు వస్తుంది. వాళ్ళు ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు అనేది మీద మనకు అవసరం లేదు, వాళ్ళు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు అనేది మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. 100,000 మంది నెలకు ఒకసారి విత్డ్రా చేసుకున్న కూడా వాళ్ళందరి మీద ఒక్కొక్క రూపాయి వచ్చిన నెలకు 100,000 రూపాయలు ఈ ఒక్క ఇన్కమ్ మాత్రమే రావడం జరుగుతుంది 100,000 రూపాయలు పర్ మంత్. ఒకవేళ నెలకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు విత్డ్రా చేసుకుంటే 300,000 400,000 ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఇది. ఇదే కాకుండా కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద రివార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైనా సరే మనకు సెకండ్ లెవెల్లో 111 మంది యూజర్స్ని 111 మంది యూజర్స్ రెఫర్ చేసి వాళ్ళని కార్డు ద్వారా ఎంతో కొంత ట్రాన్సాక్షన్ చేసి కార్డు యాక్టివ్ ఉన్నట్లయితే వాళ్ళని రివార్డ్గా అచీవ్ చేసి 5,000 రూపీస్ క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాష్ మీరు బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇదే కాకుండా సెకండ్ లెవెల్లో 60 మెంబర్స్ కార్డు తీసుకొని వాళ్ళు యాక్టివ్ ఉన్నట్లయితే 60 మంది వాళ్ళకి కంపెనీ 2,500 రూపాయల క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం ఈ రివార్డు కూడా ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ఇంతకుముందు చెప్పుకున్నామో ఆ ఇద్దరు కూడా వీటికి ఈ 62,500 రూపీస్ రివార్డ్ అనేది అచీవ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అవకాశం మీ అందరికి కూడా ఉంది, ఈ నెలలోనే ఉంది, ఎప్పుడో కాదు. ఇప్పుడు మీరు ట్రై ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఇక్కడ ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా అచీవ్మెంట్స్ తీసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఇన్కమ్ తీసుకోనన్నా ఎన్ని లక్షలు తీసుకోనన్నా మన మొబైల్ పే కంపెనీ ద్వారా మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఫ్రెండ్స్, మనము జాయిన్ అయ్యి మనము ఈ యొక్క అప్లికేషన్ గురించి కొంచెం ఎడ్యుకేట్ అయ్యి తెలుసుకొని మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మొబైల్ పే ఈ కామర్స్ రెవల్యూషన్ అనే ఛానల్ ద్వారా కానీ, లేకపోతే మనం ఎవ్రీడే కండక్ట్ చేస్తున్నట్టు ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ మీరు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఒక 20 మెంబర్స్కి మంచి పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళకు సేమ్ మీ మాదిరిగా వాళ్ళని కూడా టీం డూప్లికేట్ చేసినట్లయితే మీకు సెకండ్ లెవెల్లో ఏదైనా చేయండి సంబంధం లేదు. మీకు ఫస్ట్ లెవెల్లో 20కి 20 మెంబర్స్ రిక్రూట్ చేసి కార్డ్ యాక్టివేషన్ చేయించి సెకండ్ లెవెల్లో 300+ మెంబర్స్ని మీరు వచ్చే విధంగా చూడండి. ఫస్ట్ లెవెల్లో 20 మందిని రిక్రూట్ చేయాలి, అందులో ఒక 15 మందిని లేదా 16-17 మందిని మీరు వేరే వాళ్ళని రెఫర్ చేసి మంచి మంచి లీడర్స్ని, ఒక 2-3 మీ ఫ్యామిలీ మెంబర్స్ని రిజిస్టర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒక 2-3 మీ ఫ్యామిలీ మెంబర్ ఐడీలే తీసుకోండి, మీ మదరో ఫాదరో బ్రదరో సిస్టరో డాటరో సన్ ఏదైనా కావచ్చు. కానీ 20కి 20 కార్డులు యాక్టివేట్ చేయిస్తే ఆ 20 మందిని కూడా యాక్టివేషన్ పెడితే ఒక్కొక్కరు 10, 20, 15 ఆ విధంగా చేయడం ద్వారా రెండో లెవెల్లో మీరు 300 మందిని కనుక యూజర్స్ కార్డ్ యాక్టివేషన్ కనుక చేస్తే డియర్ ఫ్రెండ్స్ మీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు. ఈ మొబైల్ పే కంపెనీలో మీరు ప్రతి క్లబ్ ఇన్కమ్ కళ్ళను మూసుకొని అచీవ్ అవుతారు, మీకు డౌటే లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు అంటే ఫస్ట్ లెవెల్ 10 మంది, రెండో లెవెల్ 100 మంది, మూడో లెవెల్ 1,000 మంది వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇది ఈ విధంగా 10 మ్యాట్రిక్స్ మీద పోతే అచీవ్ కావడం హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, చాలా ప్రాబ్లమాటిక్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ని తీసుకునే విధంగా ప్లాన్ చేయండి. వాళ్ళందరితోటి కనీసం 10 మంది 5 మంది విధంగా రెఫర్ చేసి రెండో లెవెల్లో 300 మంది కార్డ్ యాక్టివేషన్స్ ఎవరైతే చేయించగలుగుతారో సెకండ్ లెవెల్లో, వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ లెవెల్ 4th లెవెల్ 5th లెవెల్ మీరు పోయి చేయాల్సింది ఏమి లేదు. ఒకవేళ మీరు చేద్దామన్నా వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. ఆటోమేటిక్గా 3rd లెవెల్లో ఒక 10-15 వేల మంది యూజర్స్ వస్తారు, 3rd లెవెల్లో 1,500 మంది యూజర్స్, 2,000 మంది యూజర్స్ వస్తారు, 4th లెవెల్లో ఒక 15,000-20,000 మంది యూజర్స్ వస్తారు, 5th లెవెల్లో ఖచ్చితంగా లీస్ట్ అండ్ లీస్ట్ లో 100,000 మంది యూజర్స్ అయితే పక్కా వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఎవరైనా జాయిన్ అయిన పర్సన్ జాయిన్ అయ్యి 10 మెంబర్స్ రెఫర్ చేస్తే లైఫ్ టైం క్లబ్ ఇన్కమ్ వస్తుంది కదా, దానికోసం ఎవరు 10 మెంబర్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు. అఫ్ కోర్స్ కొంచెం లేట్ అయినా కానీ ఆ విధంగా మనకు 5th లెవెల్లో 100,000 మంది రీచ్ కావడం జరుగుతుంది. అంతేగాని మీరు ఒక 10 మెంబర్స్ రెఫర్ చేస్తే ఇక నాకు అయిపోతుందిలే 100,000 అయిపోతుందని కూర్చుంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, 10 సంవత్సరాలైనా కూడా మీరు అచీవ్ అవుతారనే గ్యారంటీ కూడా లేదు. అఫ్కోర్స్ మీకు టీమ్ డెవలప్ అవుతుంది 10 లక్షలు 20 లక్షలు కానీ అవుట్ ఆఫ్ లెవెల్లో మీకు చూపిస్తుంది 5 లెవెల్ తర్వాత. కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ లెవెల్ మన విడితేరితే ఎంత పెంచుకుంటే మనం అనేది అచీవ్మెంట్ అంత తొందరగా తీసుకోగలము. ఇక్కడ క్లబ్ ఇన్కమ్ అనేది చాలా మేజర్ ఇన్కము. చాలా మంది ఒక ఐడి కింద ఒక ఐడి పెట్టుకొని దానికో 4 దీనికో 4 దానికో 4 వేసి చేస్తున్నారు, హైలీ ఇంపాసిబుల్. మీరు ఎలాంటి అచీవ్మెంట్ తీసుకోలేరు. 4 రోజులు చూసి ఈ మొబైల్ పే కంపెనీలో అసలు ఇన్కమ్ రాదు, క్లబ్ కాదు, ఏది కాదని చెప్పేసి వదిలేసిపోతారు. ప్లీజ్ మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ఐడిని టార్గెట్ చేసి అచీవ్ కాండి. ఆఫ్టర్ దట్ దాని కింద ఆల్రెడీ చెప్పాం కదా, 1-2 ఐడీలు మీ ఫ్యామిలీ నుంచి తర్వాత ఇది అచీవ్ అయినట్టున్న కొద్దీ ఆ తర్వాత మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా ఐడీస్కి మీరు గమనించండి, ఈ విధంగా చేసినట్లయితే మన మొబైల్ పే కంపెనీ ద్వారా ప్రతి నెల మీరు 100,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్.
మీరు కష్టపడి 100,000 మంది యూజర్స్ రిఫర్ చేసినా కూడా మీకు మంచి ఇన్కమ్స్ వస్తుంది ఈ కంపెనీ నుంచి. ఓన్లీ లీస్ట్ అండ్ లీస్ట్ 10,000 యూజర్స్ మీరు తయారు చేసుకున్నా కానీ వాళ్ళ నుంచి మీకు ప్రతి నెల మీకు మినిమం ఒక్కొక్కరి నుంచి 10 రూపాయలు వచ్చినా కూడా ప్రతి నెల 1,00,000 రూపాయలు దగ్గర కూడా మీకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్స్. కంపెనీ రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఎంటర్ కాబోతుందని చెప్పేసి ఎండి గారు అనౌన్స్ చేయడం జరిగింది. పిపిఐ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ కూడా ఆర్బీఐ నుంచి తీసుకోబోతుంది మన కంపెనీ. ఆల్రెడీ మీకు తెలుసు ఫ్రెండ్స్, విత్ఇన్ 2-3 ఇయర్స్ లో మన కంపెనీ చాలా బిగ్ హైట్స్, బిగ్ బిగ్ అచీవ్మెంట్స్, ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మన అందరికి ప్రొవైడ్ చేయబోతుంది ఫ్రెండ్స్. చాలా రకాల ప్రాజెక్ట్స్ తీసుకురాబోతుంది. ఎవరైనా సరే ఈ రోజు మీరు మొబైల్ పే యాప్ గురించి చెప్పినప్పుడు రిజెక్ట్ చేసిన పర్సన్ రేపటి నాడు మన మొబైల్ పే ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తుంటే అతనికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ ద్వారా అతను మళ్ళీ మొబైల్ పేకి వస్తాడు. కానీ మీరు ఇప్పుడే కొంతమంది టీం తయారు చేసుకున్నట్లయితే అప్పుడు మీరు 200,000 మంది టీంని ఈజీగా మీరు రీచ్ కాగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క అప్లైనర్ ద్వారా, మీ యొక్క స్పాన్సర్ ద్వారా క్లారిఫై చేసుకొని, వాళ్ళ ద్వారా రెఫరల్ లింక్ తీసుకొని జాయిన్ అయ్యి మీరు టీమ్ రిక్రూట్మెంట్స్, మీ యొక్క షాపింగ్స్ కానీ ఇవన్నీ, కార్డు రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేసుకొని మీరందరూ కూడా ఈ క్లబ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లబ్కు రీచ్ అవుతూ మంచి ఇన్కమ్స్ పొందాలని కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.